హాయ్ వర్స్, నా పేరు అంటే స్వామి. మీరు చూస్తున్నారు స్వామి టెకిన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు కూడా ఒకసారి కొత్త వీడియోతో మీ ముందుకు రావడం అయితే జరిగింది. ఆ యొక్క వీడియో ఏమిటి అంటారా, ఇంతకుముందు మనం పీడిఎఫ్ టు జేపీజీ ఫైల్ ఎలా చేయాలో తెలుసుకుందాం. ఇప్పుడు ఏమిటంటే, ఒక పీడిఎఫ్ ఫైల్ని మనం రొటేట్ ఎలా చేయాలో తెలుసుకుందాం. రొటేట్ అంటే ఏమీ లేదు ఫ్రెండ్స్, చాలా సింపుల్. మీరు మొబైల్ని ఇట్లా స్ట్రైట్గా పెట్టి చూస్తారు, అదే మీ యొక్క మొబైల్ని అడ్డంగా పెట్టినట్టయితే దాన్ని ల్యాండ్స్కేప్ మోడ్ అంటారు, అట్లాగే రొటేట్ అంటారన్నమాట. ఇంతే సింపుల్, అది ఎలా చేయాలో తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, మీ అందరికీ తెలిసిన విషయమే మా యొక్క యూట్యూబ్ ఛానల్తో కొలాబరేట్ అయినటువంటి ఛానల్స్ ఒకటి ఆల్ ఇన్ వన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ యొక్క ఛానల్ని జ్ఞానేశ్వర్ రన్ చేస్తున్నారు. ఈ యొక్క ఛానల్లో మొబైల్ టెక్నాలజీ అలాగే ఎంటర్టైన్మెంట్ వీడియోస్ కలవు. రెండు గురుజీ టెక్ ఇన్ఫో తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ యొక్క ఛానల్ని ఎస్కే అమీర్ భాష రన్ చేస్తున్నారు. ఈ యొక్క ఛానల్లో మొబైల్ టెక్నాలజీ వీడియోస్ కలవు. ఈ యొక్క 2 యూట్యూబ్ లింక్స్ మా యొక్క వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం అయితే జరుగుతుంది. అక్కడ నుంచి క్లిక్ చేసి విజిట్ చేసి నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయగలరు ఫ్రెండ్స్. అట్లాగే మా యొక్క ఛానల్కి ఫస్ట్ టైం మీరు విజిట్ అయినట్లయితే కనుక కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట సింబల్ ఉంటుంది ట్యాప్ చేసి ఆల్లో పెట్టుకున్నట్లయితే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినప్పుడే మీ యొక్క మొబైల్లో యూట్యూబ్ యాప్లో నోటిఫికేషన్స్ ద్వారా అందరికన్నా ముందే మా యొక్క వీడియోస్ని మీరే చూడవచ్చు ఫ్రెండ్స్. అయితే కాలుష్యం చేయకుండా మనం ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. దాని కొరకు నేను క్రోమ్ అయితే ఓపెన్ చేస్తున్నాను. మీకు నేను ఇంతకుముందు వీడియోస్లో చెప్పడం అయితే జరుగుతుంది, ఎటువంటి మొబైల్ యాప్ యూజ్ చేయట్లేదు, అలాగే టెలిగ్రామ్ బాట్స్ కూడా యూజ్ చేయట్లేదు. జస్ట్ ఒక సైట్లో మనం ఇవన్నీ టూల్స్ యూజ్ చేయడం అయితే జరుగుతుంది. ఇది ఒకటి గమనించాలి. ఈ యొక్క లింక్ మీకు కావాలంటే కనుక మా యొక్క స్వామి టెకిన్ తెలుగు టెలిగ్రామ్ ఛానల్లో ఫాలో అవ్వండి ఫ్రెండ్స్, దాంట్లో షేర్ చేయడం అయితే జరుగుతుంది. ఓకే, ఇప్పుడు మనం ఇక ఆలస్యం చేయకుండా క్రోమ్ అయితే ఓపెన్ చేసేద్దాం. డబుల్ ట్యాప్ చేస్తున్నాను. ఇప్పుడు నేను రైట్ సైడ్ చేస్తూ వస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ రావడం అయితే జరిగింది రొటేట్ పీడిఎఫ్ ఫ్రీ ఆన్లైన్ అని. ఇప్పుడు రైట్ సైడ్ చేస్తూ వద్దాం. సెలెక్ట్ పీడిఎఫ్ ఫైల్, ఇక్కడ డబుల్ టాప్ చేద్దాం. ఇక్కడ డబుల్ టాప్ చేసి ఒక పీడిఎఫ్ ఫైల్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి కాబట్టి మనం ఇక్కడ డబుల్ టాప్ చేసి ఒక పీడిఎఫ్ ఫైల్ అయితే సెలెక్ట్ చేసుకుంటాను ఫ్రెండ్స్. ఇక్కడ రైట్ సైడ్ చేస్తూ వస్తున్నాను. ఇక్కడ ఫైల్ మేనేజర్ తీసుకున్నాను. ఇక్కడ ఒక ఫోల్డర్ అయితే తీసుకుంటాను ఫ్రెండ్స్. ఇక్కడ ఈ యొక్క పీడిఎఫ్ మీద అయితే నేను ట్యాప్ చేస్తున్నాను, డబుల్ ట్యాప్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ కింద ఓకే ఇచ్చేస్తాను. ఓకే, డబుల్ ట్యాప్ చేస్తున్నాను. ఈ యొక్క పీడిఎఫ్ని ఆ యొక్క సైట్లో అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. ఇప్పుడు రైట్ టైప్ చేస్తూ వస్తాను ఫ్రెండ్స్. రీసెట్ ఆల్, రొటేషన్, రైట్, లెఫ్ట్. యాక్చువల్లీ ఏంటంటే ప్రతి ఒక్క పీడిఎఫ్ అయినా జేపీజీ ఫైల్ అయినా సరే లెఫ్ట్ నుంచి రైట్కి టెక్స్ట్ పొందడం అయితే జరుగుతుంది. ఆ టెక్స్ట్ ఇప్పుడు మనకి రైట్ నుంచి లెఫ్ట్కి రావాలంటే కనుక రొటేషన్ అనమాట. మనం ఇప్పుడు రైట్ మీద డబుల్ ట్యాప్ చేయాలి. ఒకసారి లెఫ్ట్కి అయితే స్వైప్ చేస్తున్నాను ఫ్రెండ్స్. రైట్, ఇక్కడ డబుల్ ట్యాప్ చేద్దాం. యాక్చువల్లీ టెక్స్ట్ లెఫ్ట్లో ఉంటుంది, అది ఇప్పుడు మనకి రైట్లో రొటేషన్ అవ్వడం అవి పీడిఎఫ్ ఫైల్ అయితే చూపించడం అయితే జరుగుతుంది. ఇప్పుడు రైట్ స్వైప్ చేస్తాను. లెఫ్ట్, రొటేట్ పీడిఎఫ్, ఇక్కడ డబుల్ ట్యాప్ చేయాలి ఫ్రెండ్స్. ఇక్కడ డబుల్ ట్యాప్ అయితే చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, వెయిట్ అండ్ సీ. ఇక్కడ ఫైల్ డౌన్లోడ్ అవ్వడం అయితే జరుగుతుంది అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నోటిఫికేషన్లో ఉందో లేదో చూద్దాం. డౌన్లోడ్ ఫైల్, క్రోమ్ ఫైల్. ఇక్కడ డౌన్లోడ్ అయిపోయింది, ఇక్కడ డబుల్ టాప్ చేసేద్దాం ఫ్రెండ్స్. ఓపెన్. ఇప్పుడు రైట్ స్వైప్ చేస్తున్నాను. డ్రైవ్ లో చూపిస్తాను ఫ్రెండ్స్, మీకు డ్రైవ్ లో చూపిస్తే కనుక మీకు అర్థమవుతుంది. ఇక్కడ డబుల్ టాప్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ పేజెస్ 2 రావడం అయితే జరిగింది. ఇది మనకి రొటేట్ అవి 2 పేజెస్, 1-1 పేజీ రాకుండా 2 పేజెస్ కలిపి ల్యాండ్స్కేప్ మోడ్లో ఒకదాని కింద ఒకటి టెక్స్ట్ వచ్చేసి లెఫ్ట్లో ఉండాలి, ఇది రైట్లో రావడం అయితే జరిగింది. ఈ రకంగా మనం రొటేట్ పీడిఎఫ్ అయితే చేయొచ్చు ఫ్రెండ్స్. నేను హోమ్ అయితే వచ్చేస్తున్నాను.
ఇది ఇవాళ వీడియో ప్లాన్స్. ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా అలాగే మీరు మాకు ఏమైనా సలహాలు సూచనలు ఇవ్వాలనుకున్నా కామెంట్ రూపంలో తెలియపరచండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.